మొదటిసారి మీరు ఎమ్మెల్యే అయినప్పుడు అంటే దానికి 40,000 ఎకరాలు కూడా ఐకట్ ఉంది. ప్రస్తుతం వర్షాలు బాగా పడుతున్నాయి, ఇక్కడ ఉన్న రిజర్వాయర్లు చెరువులన్నీ బాగా జలకలతో నిండి ఉన్నాయి. బాగా అది అంతవరకు సంతోషమే బాగుంది, కానీ వేరుశెనగకు మాత్రము మొత్తం కూడా అవును చాలా నష్టపోయినాయి. ఈ వర్షాలు కంటిన్యూస్గా ఉండడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో పంట కూడా బాగా నష్టం జరిగింది. ఇప్పటికే కలెక్టర్ కి మంత్రులకు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా పంపించేసి తొందరగా ఆ వేరుశెనగ జరిగిన నష్టాన్ని కూడా కూర్చే ప్రయత్నం చేస్తా అని చెప్పేసాను. ఓకే, అదే 2009 నుంచి 14 వరకు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆ సమయంలో ధర్మవరం అభివృద్ధి అంటే రోడ్ వైండింగ్ ఇవన్నీ బాగానే చేశారు. అంటే అప్పుడు రోడ్ వైండింగ్ వల్ల కొన్ని విమర్శలు మూట కట్టుకున్నా డెవలప్ అయితే జరిగింది టౌన్. ఈ రోజు అదే బాగా విశాలమైన రోడ్లు అన్ని ఉన్నాయి, కొద్దిగా అభివృద్ధి అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళా రెండోసారి ఎమ్మెల్యే అయినారు కదా, ఇంకా ఎలాంటి అభివృద్ధి సాధించారు? లాస్ట్ టైం నా కాన్సన్ట్రేషన్ బేసిక్ కమ్యూనిటీస్ అయిన డ్రింకింగ్ వాటర్, రోడ్స్, ఈ కనెక్టివిటీ దీనిలో మీద ఉండేది. సో ఈసారి వచ్చాకల్లా సాగునీటి మీద దృష్టి సాధించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి అప్పుడే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దగ్గర దగ్గర 65 కోట్లు, తర్వాత ఒక 15 కోట్లు, 80 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన టెన్యూర్లో అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దగా దాని గురించి ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ కాలేదు. సో అప్పుడు కనెక్టివిటీ డ్రింకింగ్ వాటర్కి ఆలోచించాను. ఇప్పుడు రూరల్కి డ్రింకింగ్ వాటర్కిను, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు నింపడము, అదేవిధంగా సాగునీటికి ఈ టెన్యూర్లో నేను కొన్ని దిశానిర్దేశాలు పెట్టుకోవడం జరిగింది. ధర్మవరం పట్టణం మీద ఎలాంటి దృష్టి పెట్టారు? ధర్మవరం పట్టణంలో బేసిక్గా ఇది వీవర్ డిపెండెంట్ ఉన్న పట్టణం. అంటే నేను బాగా చెప్పగలుగుతాను ప్రౌడ్గా కూడా, గతంలో మేము ఇక్కడే 37 రోజులు రిలే నిరాహార దీక్ష తీసుకొని చేసినాను. అంతకుముందు కూడా వీవర్స్కి 600 రూపీస్ ఇవ్వాలని ఒక స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. అది క్రమేణా వచ్చిన ప్రభుత్వం 1,000 రూపాయలు చేసింది. ఆ 1,000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో సబ్సిక్వెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉండేది. తర్వాత నేను అయినప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి 37 రోజులు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది ఇక్కడే మన ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగానే. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆ 1,000ని 2,000 చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. సో అది మా ధర్మవరం వరకు ఉండే కాన్సెప్టు. అంతవరకు రాష్ట్రంలో ఎక్కడే కానీ ఏ వీవర్కి కూడా ఆ 600 రూపాయలు 1,000 రూపాయలు ఇలాంటి స్కీమ్ ఉంటుందని కూడా తెలియదు. ఫస్ట్ టైం తెచ్చినప్పుడు నేనే, తర్వాత తెచ్చినప్పుడు నేనే, ఈరోజు దాని కారణంగా దగ్గర దగ్గర 200 కోట్ల రూపాయలతో ఈసారి సెకండ్ ఇయర్ నా నియోజకవర్గంలో ఇక్కడున్న వీవర్స్కి 11,672 మందికి 24,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే లాస్ట్ టైం సీఎం గారు బర్త్డే రోజు ఒకసారి ఇచ్చినారు, మళ్ళీ సెప్టెంబర్ కదా, ఆగస్టు 17వ తేదీ సెకండ్ టైం రావడం జరిగింది. అంటే వీవర్స్కి ఎప్పుడు కూడా డైరెక్ట్గా డబ్బులు పన్న దాఖలాలు లేవు. వీవర్కి ఎప్పుడు డైరెక్ట్గా డబ్బులు పడలేదు, ఏదో సొసైటీల ద్వారా, ఆ సొసైటీలు కొంతమందికి న్యాయం చేస్తూ ఈ ఆప్కోలో పర్చేజింగ్ అని, ఇంకా అదంతా పెద్ద ఫ్రాడ్స్. ఆప్కో అనేది పెద్ద ఫ్రాడ్ అనేది నాది, ఇప్పటికే ఎంక్వైరీ నడుస్తూనే ఉన్నాయి, అది పెద్ద ఫ్రాడ్. కానీ నేరుగా వీవర్ అకౌంట్లోకి డబ్బులు పన్నేది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. అప్పుడు నేను 600 ఇచ్చినాను, అది వీవర్కి ఇక్కడ నేరుగా లబ్ధి. అంటే మిగతా నియోజకవర్గాలకి నాకున్న వీవర్ కమ్యూనిటీకి, వీవర్ ప్రొఫెషన్కి నేను చేసిన న్యాయం. కమింగ్ టు ద డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా చేయాల్సి ఉంది. ఊరు కూడా పెరిగింది కాబట్టి రోడ్స్, డ్రైన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. కొద్దిపాటికి ఈ మధ్యకాలంలో కొన్ని వర్క్స్ తీసుకొని వచ్చి అవి కూడా చేయడం జరిగింది. స్టేట్ ఫైనాన్షియల్ పొజిషన్ కూడా సరిగ్గా లేదు ఇప్పుడున్న దానిలో. సో యూజీడీ కోసం కూడా ప్రపోజల్స్ పంపించినారు. యూజీడీ అయితే మా ఊర్లకు పెద్దగా అంటే చిన్న చిన్న లైన్స్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ పీకి ఇవన్నీ కంటే ఇక్కడ సస్టైనబిలిటీ తక్కువ. ఈరోజు తాడిపత్రిలో చూస్తున్నాం, ఆ యూజీడీ అనేది మనలాంటి ప్రాంతాలకు ఫిక్స్ అయ్యేది కదా డ్రైనేజ్ సమస్య. సో అది కాకుండా కాంప్రహెన్సివ్గా ఒకటి మంచిది కావాలని 150 క్రోర్స్తో కూడా మేము ప్రాజెక్ట్స్ పంపించడం జరిగింది. అర్బన్లో ఉన్న సీసీ రోడ్స్, డ్రైన్స్ అన్నీ డెవలప్ చేయాలని. కొద్దిగా ఫైనాన్షియల్ దానివల్ల ఆగిపోవడం జరిగింది. ఒకసారి ఫైనాన్షియల్గా గవర్నమెంట్ కూడా స్టెబిలైజ్ అయ్యి బాగా డెవలప్ అయితే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయని నేను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.